దసరా పండుగ సంబరాలు అంబరన్నంటాయి. దేశవ్యాప్తంగా జరిగిన ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఢిల్లీలో మోదీ స్వయంగా రావణ దహనం చేశారు. అటు పాట్నా, మైసూర్లో దసరా పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లో నిర్వహించిన వేడుకలు గ్రాండ్ గా ముగిశాయి. దేశవ్యాప్తంగా దసరా వేడుకలు సందడిగా సాగాయి. దసరా సందర్భంగా ఢిల్లీలో రావణ దహనం చేశారు. ఈ వేడుకను తిలకించడానికి వేలాది మంది తరలివచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నిర్వాహకులు ప్రధానికి గదను బహూకరించి పగడీ కట్టారు. ఈ సందర్భంగా రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు వేషధారణలో ఉన్నవారికి పూజ చేశారు మోదీ. ఆ తర్వాత బాణం సంధించి రావణ దహనం చేశారు. ఇక జీవితంలో ఘనత సాధించిన మహిళల్ని సన్మానించుకోవడమే నిజమైన లక్ష్మీ పూజ అని అన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీ ద్వారకాలో జరిగిన రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అసలైన లక్ష్మీ పూజ అంటే మహిళల్ని గౌరవించడమేనని తెలిపారు. వేల ఏళ్లుగా లక్ష్మీ పూజ చేసే దేశంలో మన కళ్ల ముందే ఉన్న లక్ష్మీదేవి ప్రతిరూపాలని కూడా గౌరవించుకోవాలని సూచించారు మోదీ. हमारे गांव, हमारे मोहल्ले में भी लक्ष्मी होती है. हमारी बेटियां लक्ष्मी का रूप होती है. हम हमारे गांव में, हमारे मोहल्ले में, हमारे वार्ड में, हमारे शहर में इस दिवाली पर जिन बेटियों ने अपने जीवन में कुछ हासिल किया, अचीव किया, जो बेटियां दूसरों को प्रेरणा दे सकती है, हमने सामूहिक कार्यक्रम करके उन बेटियों को सम्मानित करना चाहिए. वही हमारा लक्ष्मी पूजन होनी चाहिए. वही हमारे देश की लक्ष्मी होती है. అటు బీహార్ రాజధాని పాట్నాలోనూ రావణ దహన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వేలాది మంది ఈ వేడుకను తిలకించారు. దేశమంతటా జరిగే దసరా ఉత్సవాలు ఒకెత్తైతే మైసూర్ ప్యాలెస్లో జరిగే వేడుకలు మాత్రం ప్రత్యేకం. దసరా ఉత్సవాల్లో జంబూ సవారిని వీక్షించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో బెంగళూరు దసరా శోభతో కళకళలాడింది. స్వర్ణవర్ణంలో ప్యాలెస్ ధగధగలాడుతూ బంగారు కాంతులను విరజిమ్మింది. వేల సంఖ్యలో వచ్చిన సందర్శకుల మధ్య ఘనంగా జరిగింది మైసూర్ ప్యాలెస్లోని జంబూ సవారి. ఈ వేడుకను చూసేందుకు రాచనగరి వీధులన్నీ సందడిగా మారాయి. మైసూర్ ప్యాలెస్లో జరిగే జంబూ సవారికి ప్రత్యేక ఆకర్షణ ఉంది. అంతకు మించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. అయితే విజయదశమి సందర్భంగా దేశ ప్రజలు దుర్గామాతను కొలిచి రావణ దహనం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏకంగా రావణాసురుడికే ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో భక్తులు రావణాసురుడికి ప్రత్యేకంగా గుడి కట్టి మరీ పూజలు చేశారు. స్థానిక క్షత్రియ సమాజానికి చెందిన సభ్యులు ఇలా చేశారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏటా విజయదశమి రోజున రావణుడిని ఆరాధిస్తామని స్థానికులు చెబుతున్నారు. ఇటు హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన దసరా వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా దసరా వేడుకలు కోట్లాది మంది ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపాయి.